కొంతమంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొంతమందికి ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా ఆర్మ్ లిఫ్ట్ ఆర్మ్స్ దగ్గర ఒక బ్రెస్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, యాక్సెసరీ బ్రెస్ట్ అంటారు. ఇక్కడ ఒక చిన్న గడ్డలాగా ఉంటుంది, చాలామంది అది గడ్డ అనుకుంటారు, ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుంది ఆర్మ్ దగ్గర, ఇది యాక్సిలరీ బ్రెస్ట్ అంటారు. చాలామందికి పోస్ట్ ప్రెగ్నెన్సీలో కనపడుతుంది, కొంతమందికి ప్రీ ప్రెగ్నెన్సీలో కూడా ఈ యాక్సెసరీ బ్రెస్ట్ రావచ్చు లేడీస్లో, ఇది స్పెషల్ ఉమెన్లో. ఈ యాక్సెసరీ బ్రెస్ట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, దానికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ క్యూర్ చేయొచ్చా? ఎస్, యాక్సెసరీ బ్రెస్ట్ కనుక ఉంటే అది స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు చాలా ఆడ్ కనబడుతుంది. సో వాళ్ళ కోసం మనం దెర్ ఇస్ అ పర్మనెంట్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కంటెంట్ని బట్టి ప్రొసీజర్ డిసైడ్ చేస్తాం మనం. ఒకసారి కొంతమందికి ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ ఉన్నప్పుడు మనం కట్ చేయకుండా జస్ట్ ఫ్యాట్ రిమూవల్గా మనం వేజర్ కానీ లైపోసెక్షన్ కానీ ఆ ఫ్యాట్ తీసేస్తాం. కొంతమందికి ఫ్యాట్తో పాటు గ్లాండ్ ఉంటుంది, దాంతోపాటు బ్రెస్ట్ ఎక్స్టెన్షన్, అది గ్లాండ్ ఉన్న వాళ్ళలో చిన్న నిక్, ఒక 1-1.5 inch నిక్ అది కూడా కనపడక సెంటర్లో ప్లేస్ చేసేసి ఆ గ్లాండ్ తీసేసి దాంతోపాటు చుట్టుపక్కల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే దాన్ని కూడా తీసేస్తాం. యాక్సెసరీ బ్రెస్ట్ కరెక్షన్ అంటారు, కొన్నిసార్లు దీన్ని యాక్సిలరీ బ్రెస్ట్ కూడా అంటారు. కొంతమందికి స్కిన్ చాలా ఎక్సెస్ ఉంటుంది, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళలో కూడా సేమ్ ప్రొసీజర్లో గ్లాండ్ ఫ్యాట్తో పాటు ఎక్సెస్ స్కిన్ కూడా అది మనం రివైజ్ చేసేసి ట్రిమ్గా చేసేసి చిన్న లైన్లో మళ్ళీ యాక్సిల్లాలో కనపడకుండా మనం ప్లేస్ చేయగలుగుతాం. సో స్లీవ్లెస్ వేసుకోకుండా ఇబ్బంది పడుతుంటే యాక్సెసరీ బ్రెస్ట్ కానీ యాక్సిలరీ బ్రెస్ట్తో కానీ వాళ్ళు నథింగ్ టు వరీ, ఈ సింపుల్ కీ హోల్ ప్రొసీజర్తోని మనం దాన్ని కరెక్ట్ చేయగలుగుతాము. మీకు అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ లేదంటే మీ నియరెస్ట్ సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వండి. సో నథింగ్ టు వరీ అబౌట్ యాక్సెసరీ బ్రెస్ట్, కంపల్సరీగా సేఫ్గా 100% ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి.